వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ఆటో కార్మికులకు చెల్లించే 10,000 ఆర్థిక సహాయాన్ని లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం 5 నెలల ముందే మంజూరు చేసింది. 2 నెలలుగా ఆటో కార్మికులకు ఉపాధి లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆటో డ్రైవర్లందరూ కూడా ఈ రోజున వచ్చి మరి కోలమాలతో సత్కరించి మరి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజున ఆటో డ్రైవర్స్ అందరి యొక్క అభిమానం మాకు లభించిందంటే కనుక శాసనసభ్యుడిగా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రజా సంకల్ప యాత్రలో పాదయాత్రలో మరి ఆటో డ్రైవర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నాయకుడిగా వస్తే మన కష్టాలు తీరుతాయని చెప్పి ఆయనకు ఒక విజ్ఞాపన చేసుకుంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు కూడా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకే వెళ్ళిపోయేటట్లుగా మరి చేయడం జరిగింది. గతంలో మనం పశ్చిమగోదావరి జిల్లాలోనే ఇది ప్రారంభించడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఏలూరులో. అలాగే ఈ సంవత్సరం ఇంకో 4 నెలల టైం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కష్టాలు, ఎందుకంటే ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఒక ఆటో కూడా తిరగలేదు. చాలామంది సొంత ఆటోలు వాయిదాలు కూడా కట్టలేని పరిస్థితి, జీవనం గడవని పరిస్థితి, చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముందుగానే కొంతవరకు ఎంతో కొంత వాళ్ళకి చేదోడు వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా అన్నట్టుగా సహాయపడతాయని చెప్పి ముందుగానే 4 నెలల ముందు వాళ్ళకి వాళ్ళ అకౌంట్స్కి వీడియో కాకుండా కొత్తగా ఎవరన్నా పెట్టుకునే వాళ్ళు అంటే అర్హత కలిగిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోండి, వాళ్ళకు కూడా ఇస్తానని చెప్పడం చాలా గొప్ప మనసు జగన్మోహన్ రెడ్డి గారిని మా ముఖ్యమంత్రి గారిని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పార్టీ నాయకుడిగా కానీ ప్రభుత్వ అధినేతగా కానీ, అంటే ప్రభుత్వ అధినేతగా ఒక ఎమ్మెల్యేగా అలాగే పార్టీ నాయకుడిగా పార్టీ కార్యకర్తగా మా నాయకుడు ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి మాటని నిలబెట్టుకుంటే అది మాకు మంచి మానసిక స్థైర్యాన్ని ఆనందాన్ని మరిస్తుంది. గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు నిజంగా ఎన్నో వాగ్దానాలు ఇంచుమించు 600 వాగ్దానాలు ఇచ్చి అన్నీ కూడా తొంగలోకి పెట్టాడు. మరి ఆ రోజున మనం చూసుకుంటే ఆ ఎన్నికల సమయంలో ఆ పార్టీ కార్యకర్తలను నాయకుల్ని ఒకటే అడిగాం, మీ నాయకుడు 600 వాగ్దానాలు ఇచ్చాడు, ఒక్క వాగ్దానం అన్నా నెరవేర్చాడు, మీరు ఆత్మసాక్షిగా మరి పరిశీలన చేసుకుని ప్రశ్నించుకుని ఎవరు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని యువకుడిని ఎన్నుకుంటే కనుక మరి న్యాయం జరుగుద్ది, మీ ఆత్మ సాక్షిగా మీరు ఓటేయండి అని చెప్పి నన్ను అడిగాం. ఇవాళ ఏంటంటే స్థానికంగా ఉన్న వర్గ రాజకీయాల వల్ల వాళ్ళు నేరుగా ఉంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గమ్మున్న నాయకుడు మాటిస్తే మనమ తిప్పడని చెప్పి వాళ్ళే మా దగ్గర చెప్తూ ఉంటారు. మా నాయకుడి వల్ల మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడో ఆయన వల్ల 600 వాగ్దానాలు ఇచ్చి మాట తప్పడం వల్ల ఇవాళ తెలుగుదేశం పార్టీ అధోగతి పాలైపోయింది. ఏదైతే ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చాడు. అన్ని అబద్ధాలే మాట్లాడితే మీ నాయకుడు అలా కాదు, గొప్ప నాయకుడు మాటిస్తే మడమ తప్పడు, ఆయన అమలు చేసి తీరతాడు. ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు, చాలా ఆర్థిక ఇబ్బందులు కూలిపోయి ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట తప్పకుండా అన్ని వర్గాలకి నవరత్నాలు కూడా అమలు చేయడానికి టైం షెడ్యూల్ ప్రకారం మరి విడుదల చేయడం అమలు చేయడం అనేది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే చాలా గర్వపడుతున్నాం మేము.